మహిళా సాధికారతే లక్ష్యంగా నేడు సీఎం క్యాంపు కార్యాలయం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రంలో మహిళా సంఘాలకు ఏర్పాటు చేసిన మీటింగ్ సమావేశంలో మహిళలంతా కూడా సీఎం జగన్ ప్రసంగాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షిస్తూ సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కంబదూరు వైఎస్ఆర్ క్రాంతిపథం ఏపీఎం గోవిందప్ప 19 న్యూస్ తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మహిళా పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పథకంలో భాగంగా మండలానికి సంబంధించి మొదటి విడతగా 5,84,00,000 రూపాయలు మహిళా సంఘాల యొక్క పొదుపు ఖాతాల్లో జమ అయినట్లు ఏపీఎం తెలిపారు. కావున ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని మహిళలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు యుఆర్డి పద్మావతి, క్రాంతిపథం సీసీలు, యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోవిందప్ప, కమ్మదూరు మండలంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా మండలంలో దాదాపు 1,380 సంఘాలు ఉన్నాయి, 48 గ్రామ సంఘాలు ఉన్నాయి, 14,168 మంది మహిళలు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చెప్పిన విధంగా అన్ని మహిళా సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా కింద వడ్డీని అప్పుని రుణమాఫీ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా మన కంబదూరు మండలానికి సంబంధించి 987 సంఘాలకు గాను 23,36,00,000 రూపాయలు జగన్ గారు ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం జరిగింది. ఈ అమౌంట్ మొదటి విడతగా మన మండలానికి 5,84,00,000 రూపాయలు మొదటి విడతగా ఆ సంఘం సభ్యుల పొదుపు ఖాతాల్లో జమ కావడం జరుగుతుంది. ఈ అమౌంట్ని వాళ్ళు వాళ్ళ సొంత పనులకు కానీ, లేదా వాళ్ళ వ్యాపారాలకు కానీ, లేదా పాడి పశువులకు కానీ, లేదా ఇతర స్థిరమైన జీవనం గడపడానికి అవకాశం ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు అన్ని కంపెనీలతో, మల్టీనేషనల్ కంపెనీలతో టైప్ అయినారు కాబట్టి వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. కాబట్టి మరి కమ్మదూరులోన శాంతి మహిళా సంఘము, మా సంఘంలో 10 మంది సభ్యులు ఉన్నారు. మాకు అంటే లోన్ తీసుకున్నారంటే జగనన్న గారు, ముఖ్యమంత్రి గారు మరి అంటే పదవి మరి పదవి తీసుకున్నప్పుడు నెట్టి 358,112 రూపాయలు మాకు మాఫీ చేస్తామని చెప్పినారు. అది 4 విడతలన్న. ఇప్పుడు మొదటి విడతగా 59,585 రూపాయలు మా సంఘానికి. అందుకే మాకు చాలా సంతోషంగా ఉంది. మరి జగన్ ముఖ్యమంత్రి గారికి మాకు యొక్క ధన్యవాదాలు, హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు. నా పేరు లీలావతి, మన కంబదూరు మండలము, కంబదూరు గ్రామము. మా సంఘం పేరు శిరీష మహిళా సంఘము. నేను ఫస్ట్ లీడర్గా ఉన్నాను. మా సంఘానికి మేము 2 లక్షలు తీసుకున్నాము. 11/4/2019 లోపల మాది 1,32,000 అప్పు నిల్వ ఉండేది. ఇప్పుడు మా సంఘానికి 33,600 మాకు జగనన్న ఆసరా వర్తించింది. ముఖ్యంగా మేము జగనన్నకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.